ఇంటర్ విద్యార్థులకు ఇంపార్టెంట్ అప్డేట్. ఎగ్జామ్లో ఇది మాత్రం చేయకండి అని చెప్పడం అయితే జరిగింది కదా, సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే ఇంకా వీడియోకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 50 లైకులు టార్గెట్ అన్నమాట. సో అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 24389 మంది హాజరయ్యారని తెలపడం అయితే జరిగింది. అలాగే 1436 మంది అటెండ్ కాలేదని చెప్పడం అయితే జరిగింది. అండ్ అలాగే తనిఖీల్లో భాగంగా మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను పట్టుకున్నారని చెప్పడం అయితే జరిగింది. సో ఎవరు విజయనగరం డిస్ట్రిక్ట్ సంబంధించి, ఇది ఒక డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఆర్టికల్ అన్నమాట. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇద్దరు డెబ్బార్ అయిపోవడం అయితే జరిగిందనమాట. సో ఎందుకు డెబ్బార్ అయిపోయారంటే వాళ్ళిద్దరూ కూడా చూసి రాయడము కానీ లేకపోతే స్ట్రిప్పులు కానీ తీసుకొని వెళ్ళారనమాట. సో అందుగురించే డెబ్బార్ అయిపోయారు. సో అందుకే నేను చెప్పేది అందరికీ కూడా ఎవరు కూడా స్ట్రిప్పులు పెట్టకండి, అండ్ మీరు పక్కన ఉన్న వాళ్ళు కూడా ఏమీ అడగండి, మీకు వచ్చింది రాయండి లేకపోతే మానేయండి. డెబ్బార్ అయిపోవడం అంటే 5 సంవత్సరాల పాటు మీరు ఎగ్జామ్ రాయడానికి అనర్హులు అని. సో దాని బదులు ఫెయిల్ అయిపోవడమే మంచిదన్నమాట. సో అందుకే మీరు చదువుకొని వెళ్ళండి, మీకు వచ్చింది మాత్రమే అక్కడ పేపర్ మీద అయితే రాయండి అనమాట. సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.